మనతో పాటున్నారు నల్గొండ జిల్లా ఒలిగొండ మండలానికి చెందిన కళాకారిణి యాట సంధ్య మరి ఆవిడ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా కూడా ఉద్యమమే ఊపిరిగా మార్చుకుని తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ తనదైన పాటల ప్రస్థానాన్ని మొదలుపెట్టింది మరి ఆ పాటల ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సంధ్య గారు వెల్కమ్ టు తెలంగాణ ఎలా ఉన్నారు ఓకే ఫైన్ అండి బాగున్నామండి నైస్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం నుండి వచ్చానండి నా పేరు యాట సంధ్య మా అమ్మ నాన్న యాట సత్తయ్య అనసూయ వాళ్ళ నేను మేము ముగ్గురం అక్క చెల్లెలము ఒక అన్నయ్య మా కుటుంబంలో నేనే చిన్నామని ఈ యోయో టీవీకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ తెలంగాణ అంటేనే పల్లె పాటలకు జానపదాలకు అదేవిధంగా ఉద్యమం పాటలకు కూడా చాలా పేరు కదా సో పాటతో స్టార్ట్ చేసేద్దాం మనం నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడు ఓకే అండి నేడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం అమరవీరులు అమరవీరులతో పాటు ప్రతి ఒక్కరి త్యాగ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రంగా మనం అందరం చెప్పుకోవచ్చు చెప్పుకోవాల్సిన విషయమే కాబట్టి ముందుగా అమరవీరులకు అర్పిస్తూ వీరుల సన్నిధి నేల షురుల పెన్నిది మాసిపోని ఆదులా శృతులగన్నది కాల గతులగన్నది విరుల సన్నిధి నేల సురుల పెండిది విరుల సన్నిధి నేల సురుల మాసిపోని గురుతుల శృతులగన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల కన్నది యుద్ధ గన్నది కన్నది దూతలను కన్నది యుద్ధ గన్నది శాంతి దూతలను కన్నది ఎత్తిన పిడికిళ్లను గన్నా ఉద్యమ సారది త్యాగాల వారది ఉద్యమ సన్నిధి త్యాగాల వారది వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది మాసిపోని గురుతుల శృతులగన్నది కాలగతుల గన్నది పోరాట ఈ నెల కందులిడుతున్నది తెలంగాణ ప్రణమిల్లి సలమన్నది లాల్ సలమన్నది బిరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని గురుతుల శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది శృతుల గన్నది కాలగతుల గన్నది చాలా బాగుంది సంధ్య అసలు ఇంత వీరత్వం ఉన్న పాట ఎక్కడ నేర్చుకుందాం నేను నాకు పాట నేర్పించిందంటూ ఎవరూ లేరు నేను టీవీలలో చూసి ఫోన్లో విని మాత్రమే నేర్చుకున్నాను నా విద్యకు గురువు ఉన్నాడు నా ఆటకు గురువు ఉన్నాడు నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు తప్ప నాకు పాట అయితే ఎవరూ నేర్పించలేదు నాది చూసి విని నేర్చుకున్న పాట నేను పాటకి గురువు ఎవరు లేరు నాకు ఎవరూ గురువు లేరు నేను బయట టీవీల్లో చూసి మన ఫోన్లలో విని నేర్చుకున్న తప్ప చాలా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన తప్ప నాకు ఎవరు ఈ పాట ఇలా పాడాలని ఎవరూ నేర్పించలేదు ఏ వయసులో మొదలు పెట్టావు అసలు పాటలు పాడు నేను టూ థౌజండ్ నైన్లో నాది టెన్త్ కంప్లీట్ అయింది టెన్త్లో ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టినప్పుడు బాగా పాటలు అన్న నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడే అలవాటు స్కూళ్ళల్లో కాంపిటీషన్స్ పెట్టడం జానపద గీయాలు దేశభక్తి గీతాలు పాడుకుంటూ ఇట్లే ఒకరోజు మా ఊర్లో అంత స్ట్రైక్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది కదా అనేస్తే ర్యాలీ తీసుకెళ్ళారు ఫస్ట్ టూ థౌజండ్ నైన్లో ర్యాలీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ బా రోడ్డు పైన అన్నయ్య ఆపేసారు వెహికల్ పాట పాడతా అన్నయ్య అంటే నన్ను పాడు అనేసి అన్నారు ఆ రోజు నేను విమలక్క పాటతో స్టార్ట్ అయినాను స్టార్ట్ అయినప్పుడు అమ్మాయి చాలా బాగా పాడుతుంది అనేస్తే వాళ్ళు ఇంకా నన్ను వాళ్ళు నాకు ఎంకరేజ్ చేయడం నువ్వు బాగా పాడతావు బాగా పాడతావు అంటే నేను పాడుకుంటూ ఎట్లనే ఉద్యమంలో చాలా అసలు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నా అసలు చాలా చేసినామండి తెలంగాణ రావడానికి నేను టెన్త్నో నుంచి తెలంగాణ వచ్చేంతవరకు టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్టీన్ వరకు ఏ రోజు కూడా నేను ఎవరు ఎన్నో అన్నా కానీ పట్టించుకోలేదు కంటిన్యూ అయిపోయా కంటిన్యూ తెలంగాణ సాధించుకునే వరకు అన్నారు అందరు ఎందుకు అవసరమా అది ఇది అన్నాగా అనేసి పర్లేదు తెలంగాణ రావడమే నా ముఖ్య లక్ష్యంగా నేను బీఈడి బీపీడ్ చేసినప్పుడు కూడా కానీ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకుంటే ఇప్పటివరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్తోని ఓకే అంటే ఒక పక్కన చదువు కంటిన్యూ అవుతూనే ఉద్యమంలోకి పాల్గొనే ఓకే అంటే చిన్నప్పుడే అది పదో క్లాస్ అని చెప్పావు కదా మరి అప్పుడే అంత స్ఫూర్తి ఎలా వచ్చింది ఉద్యమాల్లోకి వెళ్ళాలని కానీ లేకపోతే అసలు తెలంగాణ సాధించాలనే ఆ పట్టుదల ఎలా వచ్చింది తెలంగాణ కోసం ఇంత జరుగుతుంది మనవంతగా మనం ఏమన్నా చేయలేమా అనే ఉద్దేశంతో నేను కూడా అందరికీ అన్న వాళ్ళకి మా ఊర్లో నాయకులందరికీ సపోర్ట్గా ఉండి వాళ్ళు దేనికంటే దానికి బందుకు పిలుపునిస్తే అన్నిట్లలో ముందుండి తెలంగాణ కోసం కొట్లాడి కొన్ని చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్న అయినా సరే ఒకరోజు ఏదైనా తగిలితే ఒక తట్టు తాకితే రేపు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను చాలామంది నీవు అమ్మాయివి ఆడపిల్లవి నీకు అవసరమా ఇంట్లో ఉండొచ్చు కదా అనేది చాలామంది అనేవాళ్ళు అయినా కానీ పట్టించుకోపోతుందండి చాలామంది ఎప్పుడు అంటుంటారు జనరల్గా అసలు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంత చిన్న వయసులో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి ఉద్యమం మా అమ్మ నాన్న ఎంకరేజ్ చాలా చేసేవాళ్ళు పాడండి ఆడండి అనేసి నేను స్పోర్ట్స్లో వెళ్ళేదానండి నేషనల్స్ ఆడినాను అథ్లెటిక్స్ అండ్ ఖోఖో ఉస్మానా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను నేషనల్స్ నాకు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మా అమ్మ మా నాన్న విమలక్క సాంగ్స్ విని బాగా విమలక్క పాటలు నేర్చుకునేదాన్ని ఏ వయసులో మొదలైంది విమలక్క మీద అభిమానం అంటే ప్రతి మాటలో విమలక్క పాట విమలక్క అని విను అంటే పాటలు వింటుండే బాగా ఉద్యమం సాంగ్స్ వింటుండే నేను చిన్న సెవెంత్ ఎయిత్ అప్పుడు కొంచెం మెచ్యూర్డ్ ఉంటుంది మైండ్ విమలక్క సాంగ్స్ కొన్ని వినేసి నేను కూడా పాడాలి నేను కూడా పాడాలని వింటుండే పదే పదే వింటుండే నేర్చుకుని అంటే బాగా పేరు వచ్చిన పాట ఏంటి ఈ పాటతో సంధ్య సంధ్య అంటే ఈ పాట బాగా పాడుతుంది నేను మా ఊళ్ళో అయితే అడుదాం డప్పులు అనేసి విమలక్క పాట అడుదాం డప్పుల పాట పాడుతుంటే అన్న వాళ్ళు ఇంకా నాకు ఊర్లో కూడా జూనియర్ విమలక్క అని ఇప్పటికి పిలుస్తుంటారు మా ఊ మా మండలి వారికి నన్ను అలా పిలుసుకుంటూనే ఉంటారు ఓకే అంటే విమలక్క అంటే ఇష్టం మరి జూనియర్ విమలక్క అనగానే ఎలా ఉంది ఫీలింగ్ నాకు మంచి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అక్క మంచి ఉద్యమకారాలు మంచిగా పాడుతుంది మంచి వాయిస్ ఓకే ఆ పాట ఒకసారి పాడేస్తారా పాడతానండి ఆడుదాం దాండ్ దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా ఆడుదాం దాండ్ దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా

పాడిన పద్యాల జాడల కోసం పాతరేకు రేకు ప్లాస్టిక్ ను తగిలయ్యారా వాద్యాలై మోగించారా ఆడుదాం మరదల రే ఆడుదాం బలెల్ ఆడుదాం డప్పుల్లా దరు పల్లె తెలంగాణ పాట పాడరా యైరా రా అర్రర్ర ఎరా అర్రె అర్రే ఎయి రాణ దరువయ్యరా డోలు డాలు చేసుకొని అడుగయ్యారా ఎయిరా తెలంగాణ దరువయ్యరా డోలు డాలు చేసుకొని దరువయ్యారా ఆడుదాం ఆడుదా హా ఆడుదాం డప్పుల్లా దరువయ్యరా పల్లె తెలంగాణ పాట పాడరా దరువేరా పల్లె పాట పాడరా అండ్ ఉద్యమంలో అంత చిన్న వయసులో వెళ్ళిపోయావు ఉద్యమం గురించి చాలా అభిమానం అంటే తెలంగాణ గురించి ఉంది ఎట్లా అయినా సాధించుకోవాలని మరి ఎప్పుడైనా అనిపించిందా అసలు మనం ఇట్లా వచ్చేసాము జీవితం ఏంటి రేపు నా కెరీర్ ఏంటి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అనిపించిందండి అంటే మనం అందరూ అరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు దీనికి ఫలితం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ బిడ్డలకి కొద్దిగా మంచి బ్రతుకు తెరువు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు కదా మనం పోరాడితే పోయేది ఏముంది బానిస సంఖ్యలు తప్ప ఆ రోజు కారణం మార్క్స్ చెప్పాడు కదా అదే స్ఫూర్తితోనే నేను ఉస్మాన్ యూనివర్సిటీ కోటి ఉమెన్స్లో డిగ్రీ చేసినప్పుడు అసలు అనుకునేదాన్ని వీళ్ళు ఎంతోమంది ఇంత అది చేస్తున్నారు నా వంతుగా కనీసం నేను ఏమన్నా చేయలేన నా పాట నా మాట ద్వారా అన్న ఉద్యమంలో నేను కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాంటూ ముందుకొచ్చానండి ముందుకు వచ్చానండి నువ్వు ముందుకు వచ్చావు నిన్ను చూసి ఎవరైనా వచ్చారా అదే విధంగా నిన్ను చూసి సంధ్య ఇలా చేస్తుంది మా ఊర్లో అంటూ నన్ను చాలామంది ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారండి నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అందరు స్కూటీ నడుపుతుంటే నేను బైక్ నడిపేదాన్ని అండి పల్సర్ కానీ అలాంటివి నడుపుతుంటే అసలు అమ్మాయికి కాళ్ళేన్నాడు అందవు కింద పడిపోతుంది అది అనేసి చాలా మంది ఎగతాలు చేసేవాళ్ళు వాళ్ళు ఎగతాలు చేస్తున్నారంటే మనం ఒక స్థాయి పైకి ఎదుగుతాం అనేసి నేను అనుకునేదాన్ని అట్లా అనుకున్నప్పుడు నన్ను చూసి చాలా మంది అమ్మాయిలు నా లెక్క రెడీ అయిన వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్నారండి మంచి స్పిరిట్ ఇన్స్పైర్ అవ్వడమే కాక చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యా చాలా మంది అనుకునే వాళ్ళు అందరూ వాళ్ళ తల్లికి ఒక కోరిక ఏముండదంటే ఆ లెవెల్లో నా కూతురు ఉండాలి ఆ లెవెల్లో నా కొడుకు ఉండాలి ఈ పై స్థాయిలో ఎదగాలని వాళ్ళకు ఉంటుంటుంది ఆ అక్క చూడు ఎలా ఆడుతుంది ఎలా పాడుతుంది అన్నిట్లో ముందు అనేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కొంచెం చెప్పేవాళ్ళు అక్క చూడు అక్క చూడు అక్క చూడు అనేసి అట్లా చాలా మంది మంచి ముందుకు వస్తున్నారు బిఈడి కంప్లీట్ చేశారు తర్వాత జాబ్ కూడా చేస్తున్నా అన్నారు కదా నేను ముందుగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ సార్ గారికి అదే నాకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ కల్పించిన మా తెలంగాణ సాంస్కృతిక సారథి అన్న గారికి ముందుగా నమస్కారాలు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకుంటూ అసలు అయిపోయాక ఉద్యమం అయిపోయాక అప్పుడు కొద్దిగా ఏదో విధంగా బతికే వాళ్ళము అయిపోయింది ఏం లేదన్న క్రమంలోనే మాకు జాబ్స్ ఇవ్వడము తెలంగాణ గవర్నమెంటు ఆ జాబ్స్తో ఇప్పుడు మంచి స్థాయిలో ఉండడం చాలా హ్యాపీగా ఉందండి ప్రెజెంట్ ఓకే అంటే జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఏరియా ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే మా నాది యాదాద్రి భువనగిరి జిల్లా అండి మా జిల్లాలో పద్దెనిమిది మంది కళాకారులకి ఉద్యోగాలు వచ్చాయి ప్రస్తుతానికి అక్కడే ఓకే అంటే యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి సంధ్య మీ యాక్టివిటీస్ డైలీ బాగుంటాయి అండి పాట మాట ఆటతోని ప్రజలకి అవగాహన తెలంగాణ దేని గురించి ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు సంక్షేమ పథకాలు అన్నింటి గురించి తెలంగాణ ప్రజలందరికీ అవగాహన పాట మాట ద్వారా మంచి ప్రోగ్రామ్ తీసుకున్నానండి కేసీఆర్ సార్ చాలా ఓకే అంటే మీరు ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారా లేకపోతే మాట ద్వారా చెప్తారా అండి మాట ఆట పాట మూడు ఉంటాయి ప్రతి విలేజ్ అండి ప్రతి విలేజ్కి వెళ్ళాలి కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే ఓకే చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి తెలియని ఉంటాయి కదండి అలాంటి విషయాలను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అందరు ఉన్న సమయంలోనే చెప్పడం పాటతోనే మాట మనం మాట చెప్తే చాలాసేపు వినలేము ఒక పాట ఒక ఆట అయితే చాలాసేపు ఇంట్రెస్టింగ్ ఉంటారు కదా అదే విధంగా ఉంటుంది పాట ద్వారా అయితే ఎక్కువ మందికి కట్టి ఆకర్షణ ఓకే చేసుకోవడానికి బాగా బాగుందండి ఓకే అంటే ఇన్ని పాటలు పాడేశారు కదా మీకు ఇష్టమైన పాట ఏంటి అంటే నాకు డిగ్రీలో మంచి ఉమెన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు మా సార్కి బాగా నచ్చిందండి ఒక పాట మన మిట్టపల్లి సురేందర్ అన్న పాట అమ్మా కళాశాల లేడీస్ పైన మహిళల పైన అది నాకు మంచి పేరు తెచ్చిందండి ఓయూలు అమ్మా కళాశాల నిలయమయ్యే జన్మ నెత్తుట మహాశాపమయ్యే గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఆకతాయిలొచ్చే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు నా తోడబుట్టి నాన్న లాంటి వయసున్న కుర్ర వాళ్ళే నన్ను తలో తీరుగా ఆటబో అమ్మల వేలమాతారే అమ్మ మా కళాశాలక మాందు నిలయమయ్యే నేనాడ పిల్లగా జన్మ నెత్తుట మహాశాపమయ్యే గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఆకతాయిలొచ్చే నా అవయవాలని సినీ తారలతో పోల్చుతుంటారమ్మా నన్ను నిలువు నా కంటి చూపులతో కాల్చుతుంటరమ్మా మాట మాటకు మారు పేర్లతో పిలుస్తుంటారమ్మా నా చిన్ని మనసుని కఠిన భాషతో హింస పెడ నవ్వుతుంటే నువ్వు తారవంటారు నడుస్తుంటే నువ్వు హంసవంటారు చిన్నవాడు చీటింగు చేస్తాడు వరుస నన్ను పిలుస్తుంటారు అమ్మా మా కళాశాల కా మాందు నిలయమయ్యే నేనాడ నేనాడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే రోజుకొక్కడూ ప్రేమ లేఖతో వెంట పడతరమ్మా ప్రేమించకుంటే ఆ సీడు దాడి ఇక తప్పదంటారమ్మా క్లాస్ రూములో సెల్ ఫోనుతో ఫోటో తీస్తారమ్మా మా కళాశాలలో ప్రతి ఒక్కరికి చూపుతుంటారమ్మా వెనక నుండి వెన్నెల వంటారు ముందు నుండి జాబిలి వంటారు సీనియర్లు రాగింగు చేస్తారు చెప్పరానివి అడుగుతుంటారు అమ్మా కళాశాల కళాశాలక మాందు నిలయమయ్యే నేనాడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే ఉన్మాది చేతిలో బలైపోయినా విజయలక్ష్మి తీరు చదువు పేద కాంపౌండు దాటితే ఎలా బ్రతుకగలను చిత్త కార్తిలో కుక్కలాంటి మృగాలాన్ని దాటి కంటి పాపలా తిరిగి ఇంటికి ఎలా చేరగలను బ్రతుకు చెదిరిన నిర్భయలాగా గొంతు తెగిన ఒక సోదరిలా ఆహుతైన ఒక భార్గవిలా నరకశాలకు వెళ్ళెను తల్లి అమ్మా మా కళాశాల మాందు నిలయమయ్యే నేనాడ పిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే నేనాడ పిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే సంధ్య ఇంత బాగా చక్కగా పాడుతున్నావు మరి ఏదైనా పార్టిసిపేట్ చేసావా షోస్ లో కానీ టీవీలలో కానీ పాడినానండి నేను వి సిక్స్ లో టీ న్యూస్ లో మన రీసెంట్ గా బతుకమ్మ బతుకమ్మ సంబరాల్లో పాటలన్నీ వినిపించేసావా చాలా వినిపించిన ఓకే ఇంతకుముందు సపోర్ట్ బాగుంది మీ పేరెంట్స్ది కానీ అందరిది కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు తను చాలా సపోర్ట్ చేస్తాడండి నాకు ఆటల్లో కానీ పాటల్లో కానీ నేను డిగ్రీ అయిపోగానే నా మ్యారేజ్ అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో నాకు బీడీకి చేయడానికి కూడా తను డైలీ తీసుకెళ్ళడం ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళినాకనేసి నేనున్నా నీకంటూ నాకు ఒక మంచి భరోసా ఇస్తాడండి తను బాగుంది అంటే లైఫ్ ఇట్లా బాగుంది పేరెంట్స్ సపోర్ట్ కానీ మీ హస్బెండ్ సపోర్ట్ కానీ కాకపోతే ఉద్యమం సమయాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు చాలా అసలు ఉద్యమం సమయంలో కనీసం నిద్ర ఉండకపోతుండే తిండి ఉండకపోతుండే అండి చాలా కష్టాలు పడ్డాము అప్పుడైతే ఉద్యమంలో ఆ కష్టానికి ఈరోజు సుఖంగా ఫలితం అనుభవిస్తున్నాం అనేసి అసలు ఉద్యమం చేసేటప్పుడు ఆ నమ్మకం ఉందా మీకు అంటే తెలంగాణ ఖచ్చితంగా సాధించుకోగలం అనే నమ్మకం వస్తుందని నమ్మకంతోనే ఉద్యమంలో అందరు చేశారండి ఆ నమ్మకం ఉంది కాబట్టికే వేల కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిరండి మన రాష్ట్రం మనకే వస్తుంది కదా అనే నమ్మకంతోనే అందరికీ నమ్మకం ఉండే తెలంగాణ ఉద్యమంలో పాజిటివ్ స్పిరిట్ అయితే ఉంది